అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది తెలుగు గుడి ఛానల్. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈరోజు మనం శ్రీ కుకటేశ్వర ఆలయము పిఠాపురం గురించి తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధమైన పిఠాపురం మండలంలోని శ్రీ కుకటేశ్వర స్వామి ఆలయము కలదు. ఈ ఆలయము చాలా ప్రాచీనమైనది. పూర్వం ఈ పిఠాపురానికి పిష్టాపురం అని పిలిచేవారు. ఇచ్చట పీఠాంబికాదేవి వెలిసినది కాబట్టి పీఠికాపురముగా పిలువబడినది. రాను రాను అది పిఠాపురముగా మారింది. ఈ ఆలయానికి క్రీస్తుశకం 1186లో వెలనాటి చోళవంశపు రాజైన మూడవ గొంకరాజ భార్య జయాంబిక నవకణ్గావాడ దానమినిచ్చినట్లు తెలియచున్నది. క్రీస్తుశకం 1433లోని వసిరెడ్డి పోతినీడు కుంకుమార్చన కోసం మండపం కట్టించి తాటితోట వేయించినట్లు శాసనములు తెలియజేయుచున్నాయి. అందువలన ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదని తెలియచున్నది. స్థల పురాణము. పూర్వం గయుడనే గొప్ప రాజు కలాడు. అతడు పూరుహితుక శక్తిని ఆరాధించి శక్తివంతుడై ధర్మబద్ధముగా రాజ్యపాలన చేస్తూ యజ్ఞ ఆవిర్భవమును పొందే అర్హత సంపాదించారు. అది స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రునకు బాధ కలిగించి ఆ విధముగా ఇంద్రుడు గయుని ఆధిపత్యమును సహించలేక త్రిమూర్తులను ఆశ్రయించారు. ఏ విధముగానైనను గయుని ప్రభావమును తగ్గించాలని వారిని కోరారు. అందుకు వారు అంగీకరించారు. ఆ తరువాత త్రిమూర్తులు బ్రాహ్మణ వేషమును ధరించి గయుని వద్దకు వచ్చి, రాజా, మేమొక యజ్ఞము చేయదలిచాము. అది గురుతరమైన యజ్ఞము. ఆ యజ్ఞమును భరించే శక్తి భూదేవికి లేదు. కనుక నీవు సహాయపడినచో మా యజ్ఞము నెరవేరగలదు అని అడుగగా గైడు వారి మాటలు విని సంతోషముతో అంగీకరించారు. తరువాత వారి కోరికను అనుసరించి గైడు తన శరీరమును పెద్దదిగా పెంచి, ఈ శరీరమును మీ మీద మీ యజ్ఞము చేయండి, మీ యజ్ఞం భారమును నా శరీరం భరించగలదు అన్నాడు గైడు. అప్పుడు వారు సంతోషించి, రాజా, నీవు మేము యజ్ఞం చేయు సమయంలో నీ శరీరమును కదపకూడదు. ఆ విధముగా కదిపినచో మా యజ్ఞం ఫలించదు. కనుక నీవు మా యజ్ఞం పూర్తి అయినంత వరకు నీ శరీరమును కదపకుండా ఉంచవలెను. శరీరం కదిపినచో నీకు చాలా ప్రమాదం జరుగుతుంది అన్నారు. సరేనన్నారు గైడు. వెంటనే వాని శరీరం మీద త్రిమూర్తులు యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞం నుండి వెలువడే అగ్ని జ్వాలలు తన శరీరాన్ని ఎంతగా బాధించుచున్నానో గైడు శిరస్థితుడై కదలకుండా యజ్ఞభారం మోయుచున్నారు. తెల్లవారు వచ్చినది త్రిమూర్తులు గయుని స్థిత చిత్తమును ఔద్ధర్యమును చూచి ఆశ్చర్యపోయారు. అతడు కదలనిచో తాము వచ్చిన పని నెరవేరదు, కనుక ఏదో ఒక ఉపాయంతో వారిని కదలించాలనుకున్నారు. వెంటనే శివుడు కోడి రూపం ధరించి తెల్లవారినట్లుగా కుక్కురుక్కో అని కూత పూశారు. ఆ కూత విని గైడు తెల్లవారినిందని భావించి యజ్ఞం పూర్తయినని తలచి ఊపిరి పీల్చుకున్నట్టుకు కొంచెం కదిలాడు. వెంటనే బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు, రాజా, నీవు అన్న మాటను తప్పినావు. యజ్ఞం పూర్తి కాకముందే నీ శరీరము కదిలించావు, మా యజ్ఞాన్ని భంగపరిచావు, కనుక నీవు శిక్షను అనుభవించవలసి ఉన్నది అన్నారు. ఆ మాటలు విన్నగానే గయనుకు విషయం అర్థమయ్యింది. మహానుభావులారా, మీకు నా శరీరం ఉపయోగపడినందుకు నా జీవితం ధన్యమైనది. నేను మీరు విధించే శిక్షను సంతోషపూర్వంగా అనుభవిస్తాను. కానీ మీరు నా యందు దయవుంచి నా శరీరం పండిన చోట ఏర్పడే క్షేత్రములకు క్షేత్ర పాలకులుగా మీరు ఉండవలసినదిగా కోరుచున్నాను.
నా కోరికను మీరు అంగీకరించాలి అన్నారు. వారందరూ అంగీకరించారు. అనంతరం త్రిమూర్తులు విధించిన శాపం వలన గైను శరీరం మూడు భాగాలుగా విడిపోయి మూడు చోట్ల పడినది. అందు ఒక భాగం శిరము. ఆ శిరం గయాలో పడినది. కనుక ఆ క్షేత్రం శిరోగయగా పిలువబడుచున్నది. రెండవ భాగం ఆ నాభీ భాగము జాజీపురంలో పడినది. అందుచే జాజీపురం నాభీగయగా పిలువబడుతుంది. మూడవ భాగం పాదభాగం, అది పూరహుతిక పురములో పడినది. అందుచేత అది పాదగయగా పిలువబడుతుంది. ఆ పాదగయలో మూడు కుకుట రూపంలోకి వెలసి కుకుటేశ్వరునిగా ప్రసిద్ధిగాంచారని స్థలపురాణం తెలియజేయుచున్నది. ఇది గర్భాలయములో అంతరాయంలో మండపము అనే మూడు భాగములుగా ఉన్నది. అందులో గర్భాలయమునందు కుకుటేశ్వరుడు, ఆవరణలో ఉన్న ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆవరణలో మరికొంతమంది దేవతామూర్తులు, ప్రతిమలు నాగేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, సీతారామచంద్రులు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, కాశీ అన్నపూర్ణ, నవగ్రహములు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, చండీశ్వరుడు, కాలభైరవుడు, గయా విష్ణుపాదములు, శ్రీ విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి మొదలగు వారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం దర్శించే భక్తుల ఆలయమునందున పాదగయా తీర్థమునందు స్నానం చేసి తర్వాత ఆలయంలోకి ప్రవేశించవలెనని, ఆ తర్వాత ముందుగా నందీశ్వరుని దర్శించి అతని అనుమతి తీసుకొని కుకుటేశ్వరుని దర్శించవలెనని, ఈ విధంగా ఇక్కడ సాంప్రదాయమని అర్చకులు చెబుతారు. ఈ కుకుటేశ్వరుడు ఆలయ ప్రాంగంలోని కాలభైరవుని విగ్రహము కూడా కలదు. కుకుటేశ్వరుడి ఆలయం ఎదురుగా ఒక తాటకం ఉన్నది. దాన్ని పాదగయా అంటారు. కుకుటేశ్వర స్వామి మందిరంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఆవరణలో పురుహూతిక కామ దేవి ఆలయము కలదు. ఈ అష్టాదశ శక్తి పీఠములలో ఒకటి. ఈ కుకుటేశ్వర ఆలయం నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినములలో ప్రత్యేక పూజలు, దేవీ నవరాత్రుల ఉత్సవములు, స్వామివారి కళ్యాణోత్సవము, శివరాత్రి ఉత్సవము మొదలగు ఉత్సవములను ఘనముగా అతి వైభవంగా జరుపుదురు.